సో బ్రేకింగ్ చూస్తున్నాం. కర్ణాటకలో కుమారస్వామి నేతృత్వంలో జేడీఎస్ కాంగ్రెస్ ల సంకీర్ణ ప్రభుత్వం కొలువు తీరనుంది. కాసేపటి క్రితం కర్ణాటక అసెంబ్లీలో జరిగిన బల పరీక్షలో కుమారస్వామి గెలుపొందారు. బల పరీక్షకు ముందే సభ నుంచి బీజేపీ సభ్యులు వాకౌట్ చేశారు. ఈ నేపథ్యంలో సభలో మిగిలిపోయిన జేడీఎస్ కాంగ్రెస్ సభ్యులంతా బల పరీక్షకు మద్దతుగా చేతులెత్తారు. బల పరీక్షకు వ్యతిరేకంగా ఏ ఒక్కరూ చేతులు లేపలేదు. దీంతో బల పరీక్షలో కుమారస్వామి నెగ్గినట్లు స్పీకర్ 3 సార్లు చదివి వినిపించారు. ఆ తర్వాత జాతీయ గీతం ఆలాపనతో సభను స్పీకర్ ముగించారు. అనంతరం కాంగ్రెస్ జేడీఎస్ సభ్యులు ఒకరికొకరు అభినందనలు తెలుపుకున్నారు. ఈ బల పరీక్షకు సంబంధించి మరింత సమాచారాన్ని మా కరస్పాండెంట్ తిరుపతిచారి అందిస్తారు. తిరుపతిచారి, ఈరోజు కర్ణాటక అసెంబ్లీలో విశ్వాస పరీక్ష సంబంధించి జేడీఎస్ కాంగ్రెస్ సంకీర్ణ కుటుంబం విజయం సాధించింది. మొత్తంగా బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించి 104 స్థానాలను కైవసం చేస్తున్నప్పటికీ ప్రభుత్వం ఏర్పాటులో విఫలమైపోయింది. మొదట ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన యడ్యూరప్ప 2 రోజుల్లోనే తనకు సంఖ్యాబలం లేదని బల పరీక్షలో తోకముచ్చి తన రాజీనామాను సమర్పించారు. ఇక తాజాగా కుమారస్వామి జేడీఎస్ నేతగా ఎంపికై ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ రోజు 12:15 అసెంబ్లీ సమావేశంలో విశ్వాస పరీక్ష జరిగింది. ఈ విశ్వాస పరీక్షలో ఆయన నెగ్గారు పూర్తిగా. కర్ణాటకలో గత 15వ తేదీ నుంచి అనేక నాటకీయ పరిణామాల నేపథ్యంలో చివరికి జేడీఎస్ తన ప్రభుత్వాన్ని ఎదుర్కొంది. విశ్వాస పరీక్షలో కాంగ్రెస్ జేడీఎస్ జయచిత్రం ఎగరవేసింది. మొత్తంగా ఈ 2 పార్టీలు కూడా కలిసి విశ్వాస పరీక్ష నెగ్గి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాయి. ఈ సందర్భంగా కర్ణాటక అసెంబ్లీలో కుమారస్వామి అనేక అంశాలపై మాట్లాడారు. అయితే ఇటు ఈ ఒకవైపు ఇదిలా ఉంటే ఇక మరొక వైపు బీజేపీ మాత్రం ఈ సంకీర్ణ కూటమి ఏర్పాటునే అనైతికమంటూ ఒకవైపు బంద్కు పిలుపునిచ్చింది. ఇక ఈ బంద్ను కూడా జరపడానికి ఖచ్చితంగా సోమవారం ఈ కర్ణాటక బంద్ జరపబోతుంది. ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రభుత్వం ఏర్పడడం లేదని నిరసనగా బంద్కు పిలుపునిస్తున్నామని బీజేపీ ప్రకటించింది. సోమవారం ఈ బంద్ను పాటించాలని కూడా పిలుపునిచ్చింది. అంతకుముందు శాసనసభలో ప్రతిపక్ష పార్టీల ముందు ఓటింగ్ నిర్వహించాల్సిన పరిస్థితి ఉంటే ఓటింగ్ ముందే కుమారస్వామి మాట్లాడిన అనంతరం బీజేపీ మొత్తం పార్టీ ఎమ్మెల్యేలు అంతా కూడా వాకౌట్ చేసి బయటికి వెళ్ళిపోయారు. దీంతో విశ్వాస పరీక్షకు ఇక జేడీఎస్ కాంగ్రెస్ పార్టీలే ఉన్నాయి. ఈ 2 పార్టీలు కూడా పూర్తిగా మద్దతు తెలపడంతో విశ్వాస పరీక్షలో నెగ్గినట్టు స్పీకర్ రమేష్ ప్రకటించారు. 3 సార్లు కూడా విశ్వాస పరీక్షలో ఇటు జేడీఎస్ కాంగ్రెస్ సంకీర్ణ కూటమి నెగ్గిందనే విషయాన్ని ప్రకటించిన నేపథ్యంలో ఇక ఎమ్మెల్యేలు కాంగ్రెస్ జేడీఎస్ ఎమ్మెల్యేలు పరస్పరం అలాయిబలాయి చేస్తున్నారు. మొత్తంగా ఈరోజు కర్ణాటకలో అనేక నాటకీయ పరిణామాల అనంతరం జేడీఎస్ ప్రభుత్వం పూర్తిస్థాయిలో కొలుదిరబోతోంది. ఇక కేబినెట్ ఎక్స్పాన్షన్ సంబంధించి మరి 1-2 రోజుల్లోనే పూర్తిగా కేబినెట్ కు సంబంధించిన మంత్రివర్గాన్ని ఇటు కాంగ్రెస్ జేడీఎస్ లకు సంబంధించి మంత్రులను ప్రమాణ స్వీకారం చేయించబోతున్నారు. కేబినెట్ ను కొలువు తీరబోతుంది. ఈ నేపథ్యంలో పూర్తిస్థాయి కూడా కర్ణాటకలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అదేవిధంగా శాసనసభలో కూడా విధానసభలో కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసేందుకు అవసరమైన మార్షల్స్ ను పోలీసు బలగాలను బయట పెద్ద ఎత్తున ఏర్పాటు చేశారు. మొత్తానికి ఇదంతా ప్రశాంతంగా జరిగినప్పటికీ సోమవారం మాత్రం బీజేపీ బంద్ పిలుపునిచ్చింది. ఈ బంద్ కూడా విజయవంతం చేయాలి, ఇది అనైతిక కూటమి అంటూ కూడా ఒకవైపు ఇటు బీజేపీ ఆరోపిస్తుంది. మొత్తానికి కర్ణాటక రాజకీయాలకు నేటితో కొంత స్థిరపడిందని చెప్పవచ్చు. అయితే ఈ సంకీర్ణ ప్రభుత్వం ఎంతకాలం కొనసాగుతుంది అనేది మాత్రం ఒక కొన్ని వేల చరిత్ర తీసుకున్నప్పటికీ సంకీర్ణ ప్రభుత్వాలు పూర్తిస్థాయిలో మనగలిగిన దాఖలాలు లేవు. అయితే దీనిపైన కూడా బీజేపీ శ్రేణులు ఒకంత అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. పూర్తిగా సంకీర్ణ ప్రభుత్వం
ఎంతకాలం ఉంటుందో చూడాల్సిన పరిస్థితి ఉందని చెప్తున్నారు. అయితే జేడీఎస్ ఇటు కాంగ్రెస్ పార్టీలు మాత్రం ఖచ్చితంగా ప్రజలకు మెరుగైన పాలన అందించేందుకు సురక్షితమైన ప్రభుత్వాన్ని కొనసాగిస్తామని ఆ నేతలు చెప్తున్నారు. ఈ రోజు ఈ ప్రభుత్వం ఏర్పాటు చేయడం ప్రజల విజయం అంటూ కూడా అభివర్ణించారు. అయితే తిరుపతి చారి, సంకీర్ణ ప్రభుత్వం ఎంతో కాలం కొనసాగదు అని చెప్పి బీజేపీ ముఖ్య నేతలు ఎంతో మంది పలుమార్లు చెప్తూ వస్తున్నారు, అంటే దీని వెనక ఇంకా ఏమైనా వ్యూహాలు రచించుతున్నారు, స్ట్రాటజీని ఫాలో అవుతున్నారు, భవిష్యత్తులో ఒకవేళ సంకీర్ణ ప్రభుత్వాన్ని కూల్చే దిశగా ఏమన్నా చేస్తారని అనుకోవచ్చా బీజేపీ ప్రభుత్వం, బీజేపీ పార్టీ? బీజేపీ ఇప్పటికే ప్రభుత్వం ఏర్పాటు కోసం బేరసారాలు కొనసాగించారని ప్రస్తుత ముఖ్యమంత్రి జేడీఎస్ నేత కుమారస్వామి గతంలోనే యడ్యూరప్ప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం ఆయన అంతకుముందు 2-3 సార్లు కూడా మీడియాతో ఈ విషయాన్ని చర్చించారు. కోట్లాది రూపాయలు ఎరవేసి మంత్రి పదవులు కూడా ఎరవేసి ఖచ్చితంగా బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తోంది, జేడీఎస్ కాంగ్రెస్ నేతలను కొనుగోలు చేయడానికి ప్రయత్నిస్తుందని ఆయన ఆరోపించారు. అయినప్పటికీ జేడీఎస్ కాంగ్రెస్ అత్యంత శక్తివంతంగా నాయకులు ఎటు వలసపోకుండా జాగ్రత్త చర్యలు చేపట్టి పార్టీలు 2 పార్టీలు తమ ఉనికిని సాధుకోవడంతో పాటు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో సఫలీకృతమయ్యాయని చెప్పచ్చు. అయితే ఇంకా కూడా ఒకవైపు కాంగ్రెస్ జేడీఎస్ నేతలు బీజేపీ కుట్రలు పన్నే అవకాశం ఉందనే ఆరోపణలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ ఎలాంటి నిర్ణయాలతో ముందుకు పోతుంది? ఒకవైపు జేడీఎస్ ఈ విషయంపై ఇప్పటికే మీడియాలో ప్రచారం కల్పించడం, వాళ్ళ కుట్రలను బయటపెట్టడం, గతంలో గాలి జనార్దన్ రెడ్డి ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యేతో మాట్లాడడం లాంటి అంశాలను, ఆడియో టేబుల్ బయటపెట్టడం లాంటి అంశాల నేపథ్యంలో బీజేపీ మీద పూర్తిగా ఆరోపణలు చేసుకుంటూ కాంగ్రెస్ జేడీఎస్ ముందుకుంటాను. ఇలాంటి పరిస్థితుల్లో మరి ఒక బీజేపీ వేరసార రూపం మరోసారి దిగుతుందని ఎవరు భావించట్లేదు. ఒకవేళ ప్రభుత్వంలో కోరుకున్న కోరికల నేపథ్యంలో ఎమ్మెల్యేలకు సరైన పదవులు రాకపోతే అసంతృప్తి చెందితే మాత్రం కొంత ఇబ్బందికర పరిస్థితులు వస్తాయని చెప్పేసి కూడా ఒకవైపు కాంగ్రెస్ జేడీఎస్లు భావిస్తున్న అంశాలు. ఈ నేపథ్యంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలని కూడా 2 పార్టీలు నిర్ణయించుకున్నాయి. చిన్న చిన్న సమస్యలు వస్తే వాటిని కూర్చుండి సామరస్యంగా పరిష్కరించుకుని ముందుకు వాళ్ళు తప్ప ఎక్కడ కూడా పరస్పర ఆరోపణలు చేసుకోవడం కానీ విరుద్ధమైన ప్రకటనలు చేయడం మనకు చేయకూడదు. బీజేపీ వ్యతిరేక కూటమిగా ముందుకు వెళ్ళడం లాంటి అంశాలను మనం పూర్తిగా తీసుకొని ముందుకు వెళ్ళాలి. భవిష్యత్తులో ప్రజల సంక్షేమ పథకాల అభివృద్ధి పథకాలను అందించి రాష్ట్రాన్ని ఉన్నత దిశగా తీర్చిదిద్దాలనే భావనతోనే తామున్నామని చెప్పేసి జేడీఎస్ నేతలు చెప్తున్నారు. అయితే తిరుపతిచారి, అంతకుముందు అనూహ్యంగా ఎన్నో నాటకీయ పరిణామాల మధ్య యడ్యూరప్ప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం, అనంతరం బలపరీక్ష నిరూపించుకోకముందే రాజీనామా చేయడం, ఇప్పుడు కుమారస్వామి విశ్వాస పరీక్షకు ముందే సభ నుంచి వాకౌట్ చేయడం, అంటే ప్రజల్లో ఒక ఇంత వ్యతిరేకత వస్తోంది, ఈ విధంగా తప్పుడు స్టేట్మెంట్ వెళ్తుందన్న ఉద్దేశంతోనే ముందుగానే వెనుదిరుగుతున్నారనుకోవచ్చు? అసలు దీని వెనక వ్యూహం ఏంటనుకోవచ్చు? ఓటమిని అంగీకరించారని అనుకోవచ్చా? ఒకవైపు జాతీయ పార్టీ కాంగ్రెస్ 78 స్థానాల్లో, ప్రాంతీయ పార్టీ 36 స్థానాల్లో గెలుపొంది. ఈరోజు 2 ఉమ్మడి పార్టీల కలయికతోని ఒక సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. ఈ సంకీర్ణ ప్రభుత్వానికి ఏర్పాటు కాకుండా జేడీఎస్ నుండి ఇటు కాంగ్రెస్ నుండి ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాలని ప్రయత్నించినట్టుగా జేడీఎస్ ఇప్పటికే ఆరోపించింది. కాంగ్రెస్ నేతలు కూడా ఈ విషయంపై ఆరోపించారు. అయితే బీజేపీ మాత్రం కనీసం ప్రజల్లో కనీసం లబ్ధి పొందాలి అనే ఒక ఆశతో మొన్న బలపరీక్షకు ముందే, అంటే సరైన మెజార్టీ లేకపోవడం వల్ల బలపరీక్షకు ముందే అసెంబ్లీ నుంచి బయటికి వెళ్ళిపోయి యడ్యూరప్పకు రాజీనామాలు సమర్పించారు. ఈరోజు కనీసం నిరసన వ్యక్తం చేస్తే కనీసం ప్రజల్లో ఒక చోటు ఉంటుందనే భావనతోని ఈరోజు బీజేపీ
సభ నుంచి వాకౌట్ చేస్తూ వెళ్లిపోయి తమ నిర్ణయం వ్యక్తం చేస్తుంది. ఇంకా మరొక వైపు వీటితో పాటు ఈ సోమవారం నాడు కూడా కర్ణాటక బంద్ కూడా బీజేపీ పిలుపుని ఇవ్వడం జరిగింది. మొత్తంగా ఈ బంద్ సందర్భంగా ఎలాంటి భద్రత చర్యలు చేపట్టాలని ప్రభుత్వం ఇప్పుడే ఆలోచనలు పడింది. కర్ణాటక ఇది ఈ ప్రభుత్వం కూడా ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రభుత్వం ఏర్పడలేదు కాబట్టి దీనికి నిరసనగా తమ బంద్ పిలుపు ఇస్తున్నామని బీజేపీ చెప్పిన నేపథ్యంలో ప్రభుత్వం కూడా అలర్ట్ అయింది. ఇంకా బీజేపీ ఎత్తులను ఎప్పటికప్పుడు సిక్ చేస్తూ కాంగ్రెస్ జేడీఎస్ లు ముందుకు అవసరమైన వ్యూహాలను కూడా రక్షిస్తూ ముందుకు వెళ్తున్నారని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ తిరుపతిచారి. కుమారస్వామి బల పరీక్షలో నెగ్గారు. 117 మంది సభ్యుల మద్దతుతో సభలో బలాన్ని నిరూపించుకొని నెగ్గారు. సంకీర్ణ ప్రభుత్వాన్ని కొనసాగిస్తామని కుమారస్వామి చెప్పారు. ముందుగా ఓటింగ్కు ముందుగానే సభలో నుంచి బీజేపీ నేతలు వాకౌట్ చేసి ఎమ్మెల్యేలంతా వెనుదిరిగారు. దీంతో మిగిలిన సంకీర్ణ ప్రభుత్వానికి కావలసినటువంటి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. దానికి కావలసిన మ్యాజిక్ ఫిగర్ను అందుకొని కుమారస్వామి విశ్వాస పరీక్షలో నెగ్గారు.